దొమ్మేరు దళిత యువకుడు బొంత మహేందర్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఘటనపై రాష్ట్ర హోంమంత్రి బాధ్యత వహించాలని, ముందస్తు అరెస్టుల నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధానం ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంత మహేందర్ గ్రామ వైసీపీ వర్గ విభేదాల వివాదంతో మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, బి రాజులోవా ఒక ప్రకటన విడుదల చేశారు. ఘటనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు. ఘటనకు వైసీపీ పార్టీ పోలీసులే కారణమైతే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నాయకులు ముందస్తు అరెస్టు, గృహ నిర్బంధాలు చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు. గ్రామ వైసీపీ గ్రూప్ తగులు నేపథ్యంలో దళిత యువకుడు బొంతు మహేంద్ర కొవ్వూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, మనస్తాపంతో మహేంద్ర బలవన్ మరణానికి పాల్పడ్డాడని, దీనికి పూర్తి బాధ్యత హోంశాఖ మంత్రి గారి వహించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాల నేపథ్యంలో ఒక చిన్న ఫ్లెక్స్ లో వచ్చినటువంటి వివాదాన్ని ఇవాళ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా బొంత మహేంద్ర అనేటువంటి దళిత యువకుడు బలవన్ మరణానికి పాల్పడటం, మృతి చెందడం చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలోనే ఫ్లెక్స్ లో వచ్చినటువంటి వివాదాలు పురస్కరించుకుని బొంత మహేంద్రని పోలీస్ స్టేషన్ పిలిపించడం, సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడంతో అతను యువకుడు మనస్తాపం చెందాడు. మనస్తాపం చెందిన కారణంగానే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇవాళ అది స్వయాన రాష్ట్ర హోంమంత్రి గారి నియోజకవర్గం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బొంత మహేంద్రను పంపించాడని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు ఒత్తిడి ఉందని చెప్పి పంపలేదని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. బొంత మహేంద్ర కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తా ఉన్నారు. అంటే ఇవాళ ఇలాంటి హోంమంత్రి గారి నియోజకవర్గంలోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో దళిత యువకులకి, ఇతరులకి ఎక్కడైనా రక్షణ ఉందా అని చెప్పి అడగదలుచుకున్నాం. ఇవాళ ఇంత ఘటన జరిగితే ఘటనకి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి ఇవాళ దళిత యువకుడు ఎవరైతే చనిపోయాడో బొంత మహేంద్ర, ఆ గ్రామం వెళ్లి ఆ కుటుంబాన్నో వాళ్ళనో పరామర్శించాలని వీలు లేకుండా మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని అందరినీ ముందస్తు అరెస్టులు చేయటం, హౌస్ అరెస్టులు చేయటం, ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటిది ప్రభుత్వం వ్యవహారం కనిపిస్తా ఉంది. మీరు ఘటన కారణమైనటువంటి వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ అది వదిలేసి అందరి ముందు గృహ నిర్బంధాలు చేయటం, హౌస్ అరెస్టులు చేయటం అనేటువంటిది ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని చెప్పి అడగదలుచుకున్నాం. అందుకే సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీగా ఇవాళ బొంత మహేంద్ర మృతి మీద, ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి. రాష్ట్ర హోంమంత్రి గారే దీనికి బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.